హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనుమాకాని యూట్యూబ్ ఛానల్. ఇంట్లో ఎలాంటి గ్రాసరీస్ లేనప్పుడు పిల్లలకి ఉప్మా రవ్వతో ఇలా స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేద్దాం. సో నా దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా దాన్ని ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. సో అదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసి 1 కప్ ఉప్మా రవ్వని దానిలో ఈవెన్గా ఫ్రై చేసుకుందాం. సో ఈ ఉప్మా రవ్వ అనేది ఘీతో పాటు కలిసినప్పుడు స్మెల్, మంచి స్మెల్ వస్తుందండి. సో ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి, లేదంటే రవ్వ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి ఈ రవ్వ ప్రాసెస్ అన్నది మినిమం 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడే మనకి రవ్వ అనేది బాగా ఫ్రై అయ్యి స్వీట్ చాలా బాగా వస్తుంది. నేను ఇంట్లోకే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. సో ఎంత నెయ్యి ఎక్కువగా వేసుకుంటే స్వీట్ అంత బాగుంటుంది. సో మీరు ఇప్పుడు చూసారంటే రవ్వ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఈ టైంలో మనం 1 కప్ రవ్వకి 1 కప్ వరకు మిల్క్ని తీసుకుంటున్నాము. సో మీరు నార్మల్గా అయినా వేసేయచ్చు, లేదా వేడి చేసినటువంటి పాలని చల్లార్చిన తర్వాత అయినా వేయచ్చు. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది. మనం ఈ స్వీట్ చేస్తున్నంతసేపు మనకి సిమ్ అన్నది లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ ఉప్మా రవ్వ మొత్తం పాలలో మిక్స్ అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండండి. చూసారు కదా, ఈ రవ్వ మనకి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవ్వాలి. సో ఈ స్టేజ్లో మనం 1 కప్ రవ్వకి 1 కప్ పాలు తీసుకున్నాం కదా, సో అదే కప్తో పంచదారను కూడా తీసుకొని యాడ్ చేసుకుందాం. ఈ పంచదార మొత్తం ఆ రవ్వలో కరిగేంత వరకు కలుపుకోవాలి. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, బట్ స్వీట్ చాలా బాగుంటుంది. పంచదార కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం. సో మనకి రవ్వ అనేది ఇలా దగ్గర పడుతుంది, కొద్దిగా ఉండలు కూడా కడుతుంది అన్నమాట. సో ఆ ఉండలని బాగా స్మాష్ చేసుకోండి. ఈ టైంలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మన స్వీట్ రెడీ అయిపోయింది. ఇది మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలన్నమాట. సో మీరు చూస్తున్నారంటే సో ఇలా రావాలి మనకి. సో అప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా ఘీని యాడ్ చేసుకొని ఆ ఘీ మొత్తం ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకోండి. సో మనం ఏదైతే తయారు చేసుకున్నామో స్వీట్ దాన్ని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను కదా. సో ఫస్ట్ పార్ట్ తీసుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇది మనకి ఇష్టం వచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే మీడియం సైజులోనే చేసుకుంటున్నాను. ఈ స్వీట్ని మీరు ఇలా అయినా తినొచ్చు, లేదు పిల్లలకి కొద్దిగా అట్రాక్టివ్గా కావాలి అనుకుంటే కొద్దిగా పక్కకి తీసుకొని దాంట్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్లో చేసుకున్నటువంటి దాన్ని తీసుకొని ఇలా చపాతీలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మధ్యలో ఫుడ్ కలర్ యాడ్ చేసినటువంటి బౌల్ని పెట్టి దాన్ని మొత్తం కవర్ అయ్యేలా చూసుకోవాలి. సో జాగ్రత్త, ఆ కలర్ చేసినటువంటి స్వీట్ ఏదైతే ఉందో అది బయటికి రాకుండా వైట్ దాంతోనే కవర్ చేసుకోవాలి. మిగిలిన పిండి ఏదైతే ఉందో సో ఆ పిండిని కూడా మొత్తం ఇలాగే బాల్స్ చేసుకుందాం. చూసారు కదా, సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక ఈ స్వీట్ని మినిమం ఒక 30 మినిట్స్ లేదా 1 అవర్ వరకు అలానే వదిలేయండి. అప్పుడు మనం కట్ చేసామంటే మనం ఏదైతే లోపల ఎల్లో కలర్ స్టఫ్ పెట్టామో అది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఇలాగే తినేయాలి అని అనుకున్నప్పుడు నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేశాను కదా, సో డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే 10 మినిట్స్లో సింపుల్గా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.